అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు, కానీ అదృష్టం ఒక్కసారి వరిస్తే మాత్రం ఒక్కసారిగా మన జీవితమే మారిపోతుంది. అలా అని అందరికీ అదృష్టం కలిసి రాదు. అది ఎప్పుడో ఒకప్పుడు నూటికో కోటికో ఒక్కరికి తలుపు తడుతుంది. కానీ ఒకరికే వరుసగా అదృష్టం వరిస్తే నిజంగా అది అదృష్టమే కదా. లాటరీలకు జాక్ పాట్లకు కేంద్ర బిందు అయిన అమెరికాలో ఒక వ్యక్తిని ఇలాగే అదృష్ట దేవత తలుపు తట్టింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 సార్లు లాటరీని గెలుచుకున్నాడు. అన్ని లాటరీల్లో కన్నా 6 సార్లు లాటరీలోనే అత్యధికంగా నగదు సొంతం చేసుకున్నాడు. లాటరీ ద్వారా ఏకంగా $250,000 సొంతం చేసుకున్నాడు. అది మన కరెన్సీలో లెక్కిస్తే మొత్తం 1,82,00,000తో సమానం. అయితే ఎవరైనా లాటరీల ద్వారా డబ్బును గెలుపొందితే ఆ డబ్బును వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం వినియోగించుకుంటారు. కానీ అతడు మాత్రం తాను గెలుచుకున్న దానిలో కొంత మొత్తాన్ని సామాజిక సేవ కోసం వినియోగిస్తున్నాడు. ఇంతకీ ఆ అదృష్టవంతుడు ఎవరంటే అమెరికాలోని ఇడాహో రాష్ట్రానికి చెందిన బ్రియాన్ మోస్ అనే వ్యక్తి. అతను మెరిడియన్లోని న్యూకో స్పోర్ట్ అండ్ న్యూట్రిషన్ హెల్త్ స్టోర్ నడుపుతున్నాడు. బ్రియాన్ మోస్ తాజాగా క్రాష్ వర్డ్స్ క్రాష్ గేమ్ ఆడాడు. ఆ గేమ్లో అతడు లాటరీ గెలుచుకోవడంతో ఏకంగా 1,82,00,000 నగదు సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆ సంస్థ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. అయితే అతడు గెలుచుకున్న డబ్బును విలాసాలకు కాకుండా దీనిలో కొంత మొత్తాన్ని తన కూతురు చదువు కోసం, మిగతా మొత్తాన్ని సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇడహోలోని ప్రభుత్వ పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో సౌకర్యాల కల్పన కోసం ఏర్పాటు చేసిన సహాయ నిధికి డబ్బును అందజేశాడు. వరుసగా ఇలా 6 సార్లు లాటరీ గెలవడంపై బ్రియాన్ మోస్ మాట్లాడుతూ, లాటరీల ద్వారా నేను గెలిచిన డబ్బుతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ విద్యాలయాల బాగు కొరకు పనిచేయడం నాకు గర్వంగా ఉంది. సేవా కార్యక్రమాల కొరకే ఇన్నిసార్లు లాటరీలో పాల్గొంటున్నా అని ఆయన అన్నాడు. బ్రియాన్ తాను గెలిచిన టికెట్ చిత్రాన్ని తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశాడు.